మంత్రులందరూ కూడా శాసనసభ్యులంతా కూడా ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా విద్యా వ్యవస్థను మొత్తంగా నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్ సమాజం నిర్మాణం కావాలంటే విద్యార్థులు బంగారుగా భవిష్యత్తులో తయారు కావాలని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వానికి పెద్దలు విద్యావంతులు మేధావులు ఇప్పటిదాకా మౌనంగా నియంత్రితంగా అనుసరించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి బహిరంగంగా ఓపెన్ గా సలహాలు సూచనలు ఇవ్వని సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ లక్ష్యం ఆనాడు కాకా గారు ఆలోచించిన విధంగానే కాకాగారు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రపతి మీను డాక్టర్ వివేక్ గారు ఇప్పుడు కూడా పార్లమెంట్ పోయే సందర్భంగా కే రాష్ట్రపతికి వెళ్తే నేను తెలంగాణ చూడాలి మీరు గట్టిగా కొట్లాడమని చెప్పేటువంటి వ్యక్తి, ఇది తెలంగాణ సాధించిన తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో అసలైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజా ప్రభుత్వం ఏర్పడి కాబట్టి వారి ఆలోచనలు అమలు చేసే బాధ్యతగా మనందరిపైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు, తప్పకుండా రాబోయే కాలంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఇచ్చే విధంగా చేపడతామనే మాట మనం మరొకసారి సందర్భంగా పెద్దలు గత 30 సంవత్సరాలు అనేక సందర్భాల్లో వారు మంత్రిగా ఎంపీగా ఉన్నప్పుడు కాకాతో ఉన్నటువంటి సంబంధాన్ని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్న ఒక విద్యార్థి నాయకుడిగా వారుతున్నటువంటి సాన్నిధ్యాన్ని సందర్భంగా నిలువ వేసుకుంటూ వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.